వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ నాదేండ్ల మనోహర్ గారు వేదిక మీదకి ఎవరెవరిని పిలవాలి, వేదిక మీదకి ఎవరెవరు ఆహ్వానించాలని చూస్తున్నారు. ఇది వివేకానంద వికాస వేదికగా మనం భావిస్తూ ఉన్నాం, వివేకానంద వికాస వేదికగా చూస్తున్నాం. చూడొచ్చు వివేకానంద వికాస వేదికగా చూస్తున్నాం. ఆ వేదికకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే, ఇది దాదాపుగా కూడా 100 అడుగులు ఉన్నటువంటి వేదిక. ఈ 100 అడుగుల వెడల్పులో కూడా పూర్తిగా కూడా ఎల్ఈడి కూడా 100 ఫీట్ ఎల్ఈడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక వేదిక మీదకి ఎవరైతే 100 మంది యువత మాట్లాడటానికి సన్నద్ధంగా ఉన్నటువంటి యువత ఉన్నారో, ఆ యువత అంతా కూడా 100 మంది కూడా ఆ వేదిక మీదకి ఇప్పుడిప్పుడే వారు పైకి వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా కూడా సభాస్థలానికి సంబంధించి మరి కాసేపట్లోనే ఎవరైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలో జరిగినటువంటి మున్సిపల్ లేదా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి యువత కానీ లేకపోతే మహిళలు కానీ వారందరినీ కూడా, అంటే ఆ రోజు ఎన్నికల సమయంలో అధికార పార్టీ చేసినటువంటి అనేక ఇబ్బందులను కూడా తట్టుకుని ముందుకొచ్చి మేము పోటీ చేస్తామని చెప్పి ముందుకొచ్చి ముందుకొచ్చి నిలబడి విజయాలు అపజయాలను పట్టించుకోకుండా ముందుకొచ్చినటువంటి నాయకులందరినీ కూడా మరింత ప్రోత్సహించే విధంగా, ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా సభను ఈరోజు వారితో ప్రారంభించే. ఎందుకంటే మనం చూడొచ్చు వారందరితో కూడా మొట్టమొదటిగా కూడా బెలూన్స్ ఎగరవేయించి ఆ బెలూన్స్ ద్వారా వారి అంటే సభ లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టున్నారు. ఏదైతే సభను లాంఛనంగా ప్రారంభించిన తర్వాత ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా కూడా ఏదైతే అరకు ప్రాంతానికి సంబంధించినటువంటి దిన్సా కానీ అదేవిధంగా తప్పెట్టు గుళ్ళు కానీ ఇట్లాంటి కొన్ని కీలకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత సాంప్రదాయాన్ని ప్రతిబింబించేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సాంస్కృతిక కార్యక్రమాలు వేదిక మీద ప్రదర్శించేందుకు కూడా జనసేన సాంస్కృతిక విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ బృందాలన్నీ కూడా ఇప్పటికే వేదిక వద్దకు చేరుకున్నాయి. మొట్టమొదటిగా సభను లాంఛనంగా బెలూన్స్ వదిలి ప్రారంభించిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే సాంస్కృతిక కార్యక్రమాలు అయ్యే సమయానికి నాగబాబు అదేవిధంగా కూడా ఇతర అతిథులందరూ కూడా వేదిక మీదకు చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత యువతకు సంబంధించినటువంటి ఎవరైతే 100 మంది యువకులు తమ గళమెత్తనున్నారో ఆ గళమెత్తేందుకు మొట్టమొదటిగా కూడా ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్నటువంటి జాబితా ప్రకారం వారందరినీ కూడా మాట్లాడించే ప్రక్రియ జరుగుతుంది. ఒకసారి సభా స్థానంలో చూద్దాం. ఒకసారి వేదికకి ఆపోజిట్ సైడ్ చూస్తే కనుక ఇక్కడ దాదాపుగా కూడా జనసేన అంటే కొద్దిగా ఇంకా వీరమహిళలు రావాల్సి ఉన్నప్పటికీ కూడా వారిని కూడా మళ్ళీ కంట్రోల్ చేశారు. వెనుకున్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు అందరినీ కూడా ఒకసారి మనం చూడొచ్చు. వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి జనసేన జెండాను పూని జనసేన జెండాలు ఊపుతూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా కూడా ఉన్నారు. కొంతమంది వీర మహిళలతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈరోజు సభకు సంబంధించి మీరు ఎట్లాంటి సభలో ప్రసంగం ఉంటుందనుకుంటున్నారు, యువతకి ఎట్లాంటి భరోసా ఇస్తారని మీరు భావిస్తారు? యువతకి ఇప్పుడు జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అని చెప్పారు, రిలీజ్ చేయలేదు. దానికోసం ఇప్పుడు మా కళ్యాణ్ గారు ఇప్పుడు దానికోసం దిశానిర్దేశం చేస్తారండి. అంటే 100 మంది యువతతో మాట్లాడిస్తున్నారు, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? చాలా గొప్ప దీనిగా చూస్తున్నామండి. ఇంతకుముందు లేనిది ఆయన చరిత్ర సృష్టించారనే మేము అనుకుంటున్నాము. ఆయన అలా చేయడం మాకందరికే కాదు, యువతకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుందండి. మరొక మహిళ ఎక్కడి నుంచి వచ్చారా, మీరు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి నిజంగా యువతను ప్రోత్సహించే విధంగా రాజకీయంగా వాళ్ళ చైతన్యం తీసుకొచ్చే విధంగా ఏదైతే సభ పెడుతున్నారో ఆ సభని మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. మన ఈరోజు యువతకి మంచి ఉద్దేశంతోనే పెట్టారు వివేకానంద గారి జన్మదిన సందర్భంగా. మీరు పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా ఏం చెప్తాడు అనుకుంటున్నారు, ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి అంశాలు ప్రస్తావించాలని మీరు కోరుకుంటున్నారు? యువతకి అలాంటి ముందు రాను రోజుల్లోని వాళ్ళ ఉద్యోగులు కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తును అందించడానికి తగిన విధానంగా చూస్తారు. ఇది చూస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి ఉపన్యాసం ఇస్తాడని చెప్పి అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా రైట్ సైడ్ ఆల్రెడీ బెలూన్స్ కూడా సిద్ధం చేశారు మనం చూడొచ్చు. వైట్ అండ్ రెడ్ బెలూన్స్ అంటే జనరల్గా జనసేన పార్టీ ఫ్లాగ్ కలర్ వైట్ అండ్ రెడ్ కనుక దానికి సంబంధించినటువంటి బెలూన్స్ కూడా వాళ్ళు రెడీ చేశారు. అంటే మరి కాసేపట్లోనే దాదాపుగా బెలూన్స్ అన్ని స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఉన్నటువంటి వీర మహిళలు కానీ లేదా స్టేజ్ మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అంటే గతంలో పోటీ చేసి కొంత పరాజయం చెందినటువంటి ప్రజాప్రతినిధులు కానీ విజయం సాధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ వారందరితోటి ఆ బెలూన్స్ ఎగరవేయించే కార్యక్రమం ఉంటుంది. ఇక మధ్యలో ఉన్నటువంటి ఒకసారి పోడియం చూద్దాం, పవన్ కళ్యాణ్ ఆ పోడియం వద్దకు వచ్చి మాట్లాడేస్తారు, ఆయన ఒక్కరే అక్కడి నుంచి మాట్లాడే అవకాశం కల్పిస్తారు. టోటల్గా చూస్తే కనుక ఓవరాల్గా పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి చూస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. చూస్తే కనుక ఒక పెద్ద ఎత్తున
పెద్ద ఎత్తున చాలా ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. మనం చూస్తున్నాం, మనం ఒక్కసారి చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా సభా సంబంధించినటువంటి సన్నద్ధ పూర్తిగా అయింది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ వచ్చేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయనున్నారు రాజు. మురళి, ఇప్పటివరకు చూస్తుంటే జనం అధిక సంఖ్యలో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది, అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారా? కూడా జనసేన పార్టీ ముఖ్యంగా కూడా ఒక ఆల్రెడీ స్టేజ్ మీదకి దాదాపుగా కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువత అంతా కూడా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన యువత అంతా కూడా వేదిక మీదకి చేరుకున్నారు. వేదిక మీద వారికి సంబంధించినటువంటి మరి కాసేపట్లోనే వారు వేదిక మీదకి వచ్చి వేదిక మీద ఏదైతే బెలూన్ సభను లాంఛనంగా ప్రారంభిస్తారో సభను లాగా మరొకవైపు నాగబాబు కూడా సభా వేదిక చేరుకున్నారు. చూడొచ్చు సభా వేదిక నాగబాబు కూడా సభా వేదిక చేరుకున్నారు. ప్రస్తుతం నాగబాబు పవన్ కళ్యాణ్ ఫాదరుడు నాగబాబు స్టేజ్ మీద ఇచ్చారు. నాగబాబు చేరుకున్నారు. ప్రస్తుతం నాగబాబు గారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి వస్తున్నారు, వేదిక మీదకి చేరుకున్నారు. అంటే మరి ఏ క్షణంలో అయినా కూడా పవన్ కళ్యాణ్ వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు వచ్చారు. ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్ రాకముందే దాదాపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణానికి నాదేండ్ల మనోహర్, అదేవిధంగా కూడా నాగబాబు కూడా వేదిక మీదకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితిని అంతా కూడా మనం చూడవచ్చు, అధ్యయనం చేయవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో పాటుగా ఇతర నాయకులు హైపర్ ఆది కూడా ఆల్రెడీ ఇక్కడ చేరుకున్నారు. హైపర్ ఆది కూడా చేరుకున్నారు. ఒకసారి ఇక్కడ జనం కేరింతలు కొడుతున్నటువంటి జనాన్ని మరొకసారి చూద్దాం. ఎందుకంటే కేరింతలు కొట్టి ఆనందంగా సంతోషంగా పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే సభాస్థలంలో జరుగుతున్నటువంటి కేరింతలు కొడుతూ వారంతా కూడా హడావుడిగా సందడిగా ఉన్నటువంటి మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చూడొచ్చు మహిళలందరూ కూడా కుర్చీల మీదకి వెళ్ళి కుర్చీల్లోకి నిలబడి, అంటే నాగబాబు వస్తేనే వారిలో ఉత్సాహం ఉరకలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మనం మొత్తం మీద ఒక్కసారి సభ ప్రారంభానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఘట్టం కూడా ప్రారంభం కానుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ రాకముందే సభను లాంచింగ్ ప్రారంభించనున్నారు. బెలూన్స్ ఆల్రెడీ కూడా పైకి వస్తూ ఉన్నాయి. బెలూన్స్ తీసుకొస్తున్నారు. బెలూన్స్ పైకి వచ్చిన తర్వాత ఆల్రెడీ చూస్తున్నాం మనకి బెలూన్స్ లైవ్లో చూపిస్తున్నాడు. బెలూన్స్ అన్ని కూడా బయటకు తీసుకొస్తున్నటువంటి పైకి వచ్చినాయి. పైకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ, అంటే ఇక్కడ ముఖ్యంగా కూడా మహిళలు ఎవరైతే జనసేన పార్టీకి అండదండలుగా ఉంటున్నటువంటి వీర మహిళలు ఉన్నారో ఆ వీర మహిళలు మనం చూస్తున్నాం. ఆ వీర మహిళలు అందరూ కూడా ఆల్రెడీ స్టేజ్ మీదకి వచ్చి మనందరికీ చేతులు ఊపుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. వీర మహిళలు అందరూ కూడా, అంటే సభకు సంబంధించి మహిళలకు ఎంత గౌరవిస్తున్నాం అనేది ఈ సభ ద్వారా తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా సభకు సంబంధించి చూస్తే మహిళలకి యువతకి